24 ఎన్నికలు చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి ఉందా? 2024లో ఎన్నికలకి సమాయత్తం అవుతున్న ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడికి ఒక పెద్ద దెబ్బలాంటిది. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు మీద ఇప్పటికే ఐఆర్ఆర్ కేసు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే స్కామ్ చేశారో ఆ స్కామ్ వలన కూడా 371 కోట్ల స్కిల్ స్కామ్లో కూడా ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఏపీసీఏడి కేసు వేసింది. ఆ కేసు తీర్పు రాబోయే 2-3 రోజులు వస్తుంది. అయితే ఈ కేసులు ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్ వాళ్ళకి పిఓఎస్ మెషిన్స్ సప్లై చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఇవి నాసిరకం మెషిన్స్ అని చెప్పి వాళ్ళ కంపెనీని బ్యాక్ లిస్ట్ పెట్టిన సందర్భం ఉంది. అందుట్లో దాదాపు 250 కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అది కాకుండా పోలవరం లాంటి వాటికి బస్సులు పెట్టి ప్రజల్ని తోలామని చెప్పి చెప్పుకున్న సందర్భంలో అటు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఏపీఎస్ఆర్టీసీకి వెళ్ళలేదు, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు డబ్బులు రాలేదని ప్రభుత్వాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగిన సందర్భం ఉంది. ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనే దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అలాగే క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలని చెప్పి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన సందర్భంలో నాసిరకం గోధుమ పిండి, నాసిరకం నెయ్యి, నాసిరకం బెల్లం సప్లై చేశారని చెప్పి మనం అనేక సందర్భాల్లో చూశాము. అలాగే వాటిని టెండర్లు లేకుండా 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు తన సొంత మనుషులకి ఇచ్చారు. అలాగే తన పదవిలో ఉండి తన సొంత కంపెనీలకే హెరిటేజ్కి ఆర్డర్ ఇచ్చుకున్న సందర్భం కూడా అందుట్లో ఉంది. సో వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అలాగే కొన్ని 100 క్యాబులకి ఎవరు వాడారు, ఎలా వాడారు, దేనికోసం వాడారు అనే లెక్కలు లేకుండా కొన్ని 100 క్యాబులకి డబ్బులు సీఎం కార్యాలయం నుంచి డైరెక్ట్గా చెల్లించడం జరిగింది. అలాగే ఎల్ఎన్టీ వాళ్ళకి కానివ్వండి, షాపూర్జీ పల్లంజీ వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడున్న తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు బిల్డింగులకి డబ్బులు చెల్లించారు, నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టులు ఇచ్చారు, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా రేట్లు పెంచి డబ్బులు చెల్లించారు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అందుట్లో షాపూర్జీ పల్లంజీ నుంచి వాళ్ళకి చెందిన సంస్థలో చెందిన వ్యక్తి నుంచి చంద్రబాబుకి అకౌంట్కి, తెలుగుదేశం అకౌంట్కి డబ్బులు వచ్చినాయని చెప్పి ఆదాయపు పన్ను శాఖ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. అలాగే పీడ్ యాక్సెస్ రోడ్లు ఏవైతే అమరావతి ప్రాంతంలో వేశారో వాటికి 1 కిలోమీటర్కి 13 కోట్ల రూపాయలు చెల్లించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే హైవేలు వేస్తున్నప్పుడు, సేమ్ అదే సైజ్ రోడ్లు వేస్తున్నప్పుడు 1 కిలోమీటర్కి 3 నుంచి 7 కోట్ల రూపాయలు ఆ సాయిల్కి ఉన్న దాన్ని బట్టి చెల్లిస్తున్న ఈ సందర్భంలో 13 కోట్లు చెల్లించడం అనేది చాలా దుర్మార్గం. అది కూడా టెండర్లు లేకుండా ఇచ్చారు. వీటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవి కూడా కాకుండా ఇంకా 9 కేసులు ఉన్నాయి, అవి మళ్ళీ విచారించుకుందాం. అయితే ఈ ప్రధాన కేసుల్లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తారా లేదా అనేది రాబోయే 2-3 రోజుల్లో తేలుతుంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అనేక దుర్మార్గాలు చేసిన సందర్భాలు మనకు తెలుసు. ఈ కీలక తరుణంలో కనీసం 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎక్కడా అభ్యర్థులు దొరకని పక్షంలో ఎవడు వస్తే ఆడికి సీటు ఇచ్చేస్తానని చెప్పి చెబుతున్నారంటే తెలుగుదేశంలో ఆల్రెడీ అభ్యర్థులే ఉంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకొని ఇవ్వాల్సిన పనే ఉంది. సో ఎక్కడో 1 చోట 2 చోట్ల అంటే ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే అక్కడ స్థానికంగా అభ్యర్థులు లేకపోవచ్చు, అది కారణం. కానీ మనం చెప్పుకోబోయే పార్లమెంట్ స్థానాలు గుంటూరు, నరసరావుపేట, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఇలాంటి ప్రధానమైన ప్రాంతాల్లో కూడా వాళ్ళకి క్యాండిడేట్లు లేకపోగా ఏం జరుగుతుంది అని కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో 4 బూతులు తిట్టామా, లేకపోతే కొంత దుష్ప్రచారం చేశామా, ఈ రోజుకు సరిపోయింది. అలాగే మన సొంత మీడియా ఛానల్స్ అయినటువంటి ఏబిఎన్, లేకపోతే ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇంకా ఈనాడు టీవీ, లేకపోతే మహాన్యూస్లో మన TV5లో జగన్ని తిట్టామా, లేకపోతే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసామా అని ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనుకుంటే సరిపోతుందా? కాదు. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో విశేషాలు ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలు చేయలేని పరిస్థితి ఉంది. ఈ వీడియో కనుక